అంత హ్యాపీ మాట్లాడుకున్నాం. బాగా మీ లైఫ్ లో బాగా స్ట్రగ్లింగ్ ఫేజ్ అంటే బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అంటే స్ట్రగ్లింగ్ డేస్ అంటే ఈ పాపకి డెంగ్యూ వచ్చింది. అచ్చా ఓకే. ఇంకా ఆ రోజు ఇంకా ఈ అమ్మాయికి ఏమైతే నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను అన్నమాట. చనిపోదాం అనుకున్నాను, నేను డిసైడ్ అయిపోయాను. మా అక్కలు వస్తే వాళ్ళని గట్టి పట్టుకొని అక్క వాళ్ళకి పాపకి ఏమైనా మాత్రం నేను బతుకున్నాను, పెద్దపిల్లని మీరే చూసుకోండి అని చెప్పి ఏడిస్తాను గట్టిగా. డెంగ్యూ వచ్చింది కొత్తది, కొత్త అయితే దానికి మెడిసిన్ బయట ఎక్కడా లేదు. మెడిసిన్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తామన్నారు కాకినాడ. ఓకే. అప్పుడు కాకినాడ తీసుకెళ్తే అక్కడ కరెక్ట్గా 10 డేస్లో క్యూర్ చేసి పంపించాను పాపం. ఓకే. అప్పుడే నాకు ఇంకా అదే బాగా మోస్ట్ అంతకన్నా లేదు ఇంకా కంచి హ్యాపీ ఫుల్ హ్యాపీస్. ఇప్పుడు హెల్దీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్దీగా ఉన్నా. హెల్దీగా ఉన్నాం, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అది ఒకటే వచ్చింది స్టార్టింగ్, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఏమీ లేదు. నాకు ఆ డైట్ కంటిన్యూ చేసిన ఇంకా అప్పటి నుంచి చూసుకోకర్లేదు. అప్పుడు జ్వరం కూడా రాదు నాకు సరిగా. ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఎవరైనా అలానే జీన్స్ ఉన్నాయా అంటే లేరండి. నాన్నగారు ఒకప్పుడు సన్నగా ఉండేవారు కానీ ఆయన కూడా ఇప్పుడు ముసలాయన అయిపోయాడు. మరి ఎవరికి లేవు నాకు తెలిసి. నైస్ లంగ్ పెయిన్ వీరబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు కాకినాడ నుంచి రావడం జరిగింది. అండ్ నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అండి, ఎందుకంటే మీ ఇద్దరు డాటర్స్ ఏదో విధంగా కొంచెం వాళ్ళు బయటకు రావాలని కోరుకున్నారు మీ ద్వారా వచ్చారు. మీ అక్క రియాక్షన్ చెప్పలేదు వీళ్ళందరూ. అక్క కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది చూసినట్టు. అది తను కూడా అలాగే చెప్పింది, మనం అవుతాం అనుకుంటే డాడీ అయ్యారు పోలి ఏదో ఒకలాగా అయిపోయింది కదా, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది తను కూడా. యాక్చువల్గా అందరం వద్దాం అనుకున్నాం, కాకపోతే బేబీ బాగుండ్ వల్ల అవ్వలేదు. మొత్తం ఫ్యామిలీ వద్దండి మీకు ఫుల్గా ఉంది. అప్పుడు మీరు సుమా గారు జీన్స్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనోడు పేరు ఏం పెట్టారు? మనోడు పేరు రిషి. రిషి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బాగా పెద్ద అయిన తర్వాత చూస్తాడనమాట. మా గ్రాండ్ ఫాదర్ ఆ రోజుల్లో ఇప్పుడేలా ఉంటే ఆ రోజుల్లో ఏం చేశారు అని అడుగుతారు. సంతూర్ తాతగారు వాలేదు చిన్న గారు, అయితే కళ్యాణ్ గారు ఫ్యాన్ అన్నారు కదా. బాగానండి, బిగ్ ఫ్యాన్. బిగ్ ఫ్యాన్ ఓటేస్తారు మరి మీరు? కంపల్సరీ అండి. ఈసారి ఎలా ఉంటుంది, గెలవబోతున్నారు అంటారా? అంటే మాకైతే పవన్ కళ్యాణ్ గారిది లేదు, తెలుగుదేశానికి ఇచ్చారు. ఇద్దరు మిక్స్ అయినారు కాబట్టి ఇంక తెలుగుదేశం అని ఇవ్వాల్సి వస్తుంది మనకి. మాకైతే జనసేన లేదండి అక్కడ. అచ్చా. జనసేన కూటమి ఏర్పడిన తర్వాత రెండు కలిపి అక్కడ తెలుగుదేశానికి ఇచ్చారు. పక్కన పిఠాపురం ఏదో మనకి జనసేనకి ఇస్తున్నారని తెలిసింది. మనకైతే మనం ఇంకా సపోర్ట్ చేయాల్సింది తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం చేస్తాం. అడిగాను శోభా ఏంటి, ఎలా శోభా? ఈఎంఐ వాళ్ళేనండి అది. శోభా అంటే నాకు ఫస్ట్ కార్తిక్ దీపం సీరియల్ చూసినప్పటి నుంచి నాకు తనంటే చాలా ఇష్టం. అంటే ఎవరి అమ్మాయి చాలా అందంగా ఉంది అనుకున్నాను. సో తన యాక్టింగ్ అది బాగా నచ్చింది నాకు. నచ్చి ఓకే ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేద్దాం అనేసి ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశాను. ఒక 3 ఇయర్స్ అయిపోతుంది ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసి. తన పోస్టర్ అన్ని చాలా బాగా పెట్టాను. ఇంకా తనకి నాకు మాటలు బాగా వచ్చేసాయి అన్నమాట. చాలా బాగా మాట్లాడుతుంది తను, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పొచ్చు. యాక్చువల్ గా ఎవరు రిప్లై ఇవ్వరు కదా, తను మాత్రం చాలా బాగా మాట్లాడింది. ఎలా ఉన్నావురా, బాగున్నావా, తిన్నావా, ఇలా మాట్లాడింది. చాలా బాగా మాట్లాడితే ఒక రోజు అయితే మీట్ అవుదాం అనుకుంటున్నాను. హైదరాబాద్ ఫస్ట్ టైం వస్తున్నాము. లాస్ట్ December 14th మీట్ అయ్యాను. సో హైదరాబాద్ వస్తున్నాము, మీట్ అవ్వాలనుంది మిమ్మల్ని, నా డ్రీమ్ ఇది అని చెప్తే ఖచ్చితంగా మీట్ అవుదాం రా అని చెప్పి ఇంటికి వచ్చి నాకు డ్రెస్ అదే ఇంటికి రప్పించింది. తర్వాత డ్రెస్ అది కూడా గిఫ్ట్ చేసింది. నా మ్యారేజ్ కి పిలుస్తానే కన్ఫర్మ్ గా రావాలి నువ్వు అని చెప్పి చాలా బాగా మాట్లాడుతాను. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay, please subscribe to IG Telugu. Hi everyone, this is Shreemukhi, please do subscribe to IG Telugu. Hi, this is Sarayu, please subscribe to IG Telugu.